మన దేశము ఒక గొప్ప దేశమని అని మనం అనుకుంటాం. కానీ మనది ఒక చెత్త దేశమని, అపరిశుభ్ర దేశమని, పనికిమాలిన దేశమని విదేశాల్లో ఉన్న వాళ్ళు మన దేశాన్ని చులకన చేస్తూ ఉంటారు, చిన్న చూపు చూస్తూ ఉంటారు. నాకు అర్థం కాని పాయింట్ ఒకటే, మన దేశం చెత్త దేశము, అపరిశుభ్ర దేశము, పనికిమాలిన దేశమైనట్టయితే స్వైన్ ఫ్లూ మొదలుకొని ఎయిడ్స్ వరకు ప్రతి భయంకరమైన జబ్బు విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న తప్ప ఒక జబ్బు కూడా మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళటం లేదు. హమారా భారత్ మహాన్ అనడానికి ఇదే కారణం. తర్వాత ఎయిడ్స్కి మందు లేదని ప్రపంచమంతా ఘోషిస్తున్నది, ఎయిడ్స్కి అద్భుతమైన మందు ఉంది, అది ఇండియాలో దొరుకుతుంది, ఇప్పటి తెలంగాణలో ఉంది, భద్రాచలంలో ఎయిడ్స్కి మందు దొరుకుతుంది. ఎయిడ్స్కి మందు కనుక్కున్నవాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే. ఏకపత్ని వ్రతమే ఎయిడ్స్కి మందు. ఒక్క భార్యను చేసుకున్న వాడికి ఏ జబ్బు రాదు, అది నెంబర్ పెరిగే కొద్దీ జబ్బులు కూడా పెరుగుతుంటాయి. రాజకీయాలు అంటే చెప్తున్నాను, గుంటూరులో వెనకటి రోజుల్లో మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, ఆయన పేరు నడింపల్లి నరసింహారావు గారని. ఆయన మీద బ్రహ్మాండమైన జోక్ ఉంది. ఆయనకు ఆ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ ఉందట. ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం ఆయన మున్సిపల్ చైర్మన్గా తన అధికారాన్ని ఉపయోగించి ఆయన ఆమె ఉన్న స్ట్రీట్కు సిమెంట్ రోడ్డు వేశాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడంటప్పుడు వెళ్ళాలి కదా, విఐపీల టైం వేస్ట్ కాకూడదు, మన టైం వేస్ట్ కావచ్చు. కానీ ఆ భార్య ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం ఆయన సిమెంట్ రోడ్డు వేశాడు. ఆ దాని గురించి విలేకరులు, గుంటూరు విలేకరులు రాశారు. ఇంటెలిజెంట్మెన్లంతా గుంటూరులోనే ఉంటారంటారు అన్నాడు శ్రీశ్రీ. అక్కడ వాళ్ళు విలేకరులు ఏం రాయాలని భయపడ్డారు. నిజం రాసి గర్ల్ ఫ్రెండ్ కోసం ఆయన సిమెంట్ రోడ్డు వేశాడంటేనేమో ఆయన కోపం రావచ్చు, అనుచరులు తిట్టవచ్చు, కొట్టవచ్చు, ఏ గొడవైనా జరగవచ్చు. రాయకపోతేనేమో వృత్తి ద్రోహం అవుతుంది. అందువల్ల వాళ్ళు చమత్కారంగా రాశారు, మాటలో మాట రత్నాల మూట. ఆ మాట మనకు ఉపయోగపడుతుంది, ఆ హాస్యం ఉపయోగపడుతుంది, ఆ వ్యంగ్యం ఉపయోగపడుతుంది, ఆత్మరక్షణకు కూడా అది మనకు ఉపయోగపడుతుంది. అందువల్ల విలేకరులు ఏం రాశారంటే, మన మున్సిపల్ చైర్మన్ గారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం ఆయన తన అధికారాన్ని ఉపయోగించి ఆమె ఉన్న వీధికి సిమెంట్ రోడ్డు వేశాడు. అందువల్ల ఆ స్ట్రీట్ బాగా డెవలప్ అయింది. ఆయనకు మరింతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండి ఉంటే గుంటూరు పట్టణం మొత్తం అభివృద్ధి చెందుతుందని రాశారు. ఆ మహానుభావుడు అది విని చాలా పేపర్లో చూసుకొని సంతోషపడి ఆయన నవ్వుకొని ఆయన అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేశాడు. అందువల్ల ప్రపంచంలో అన్నిటికన్నా బలమైనది ఏమిటి అంటే నేను వీక్నెస్ అన్నా. ఎవరి వీక్నెస్ వాళ్లకు స్ట్రెంగ్త్. ఒక్కోసారి మహానుభావుల వీక్నెస్ వల్ల కూడా ప్రపంచం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. ఆ వీక్నెస్ వల్ల గుంటూరు డెవలప్ అయింది. అందువల్ల ఆ గుంటూరుకు అందరు ఇప్పుడు టూర్ వెళ్తూ ఉన్నారు. మరి చాలా ప్రాంతాలు డెవలప్ కావడం లేదంటే కారణము వీక్నెస్ లేకపోవడం కూడా కారణం కావచ్చు.